రాజు ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం నమస్తే తెలంగాణలో ఉప్పుడు బియ్యం గత చరిత్ర శీర్షికన ప్రధాన వార్త కనిపిస్తోంది యాసంగి రైస్ తీసుకునే ప్రశ్నే లేదు ఇతర ధాన్యం ఎంత సేకరిస్తామో ఇరవై ఆరున చర్చించి చెప్తాం తేల్చి చెప్పిన కేంద్రం అదే నాంచుడు అదే ముంచుడు అంటూ ప్రధాన వార్త రాష్ట్రం నుంచి భారీ ప్రభుత్వ బృందం కేంద్రం నుంచి ఉన్నత స్థాయి టీం బియ్యం కొనుగోలుపై కీలక భేటీ మూడున్నర గంటల పాటు సుదీర్ఘమైన చర్చలు మన ప్రయాస గోస పట్టని గోయల్ ఇరవై ఆరున మళ్ళీ కలుద్దామంటూ దాటవేత అంటూ ఈ వార్త కనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచుతుంది రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన హక్కులను కాపాడమే లక్ష్యంగా ఈ కీలకమైన పర్యటన నిన్న సుదీర్ఘమైన భేటీ కూడా జరిగింది కేంద్రం కొత్త రూల్ ఆధార్తో ఫోన్ నంబర్ లింక్ లేదంటే ధాన్యం కొనరు అంటూ వార్త కూడా మనం చూడొచ్చు అలాగే బీజేపీ నేతలను నిలదీసిన రైతు యాదవరెడ్డి అంటూ మరో కీలకమైన వార్త రైతన్న కన్నీరా చేస్తున్నాడు కమలం పార్టీ నేతలపై నిన్న క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన బీజేపీ నేతలను అడుగడుగునా కూడా రైతులు నిలదీసిన పరిస్థితి కనిపించింది ఇందులో భాగంగా రైతు యాదవరెడ్డి కీలకమైన ప్రశ్నలు సూటి ప్రశ్నలు వేశాడు బీజేపీ నేతలకు మీ కేంద్ర మంత్రికి ఫోన్ చేయి మా వడ్లు ఎందుకు కొనరో తేల్చుకుంటాం జెండాలు పట్టుకుని రైతులకు కనబడుడేనా కళ్ళాల వద్దకొచ్చి వచ్చి మొసళ్ళు కన్నీరు కారుస్తారా బీజేపీ నేతలను దులిపి పారేసిన గుండాల రైతన్న కొనుగోలు కేంద్రంలో బీజేపీకి భంగపాటు సమాధానం చెప్పలేక తోక ముడిచిన నేతలు శీర్షికన ఈ వార్త రైతాంగంలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుందనే సంకేతం చాలా స్పష్టంగా కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ వైఖరిపై అన్నదాతలు తెలంగాణ వ్యాప్తంగా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు అలాగే జిహెచ్ఎంసీలో బీజేపీ దౌర్జన్యం అంటూ మరో వార్త ఎన్నికల కోడ్లో బల్దియా మీటింగ్ కోసం డిమాండ్ కనిపించిన వస్తువునల్లా పగలగొడుతూ వీరంగం మేయర్ కమిషనర్ ఛాంబర్లోకి దూసుకెళ్లే ప్రయత్నం భయంతో బిక్క చచ్చిపోయిన అధికారులు సిబ్బంది బీజేపీ కార్పొరేటర్లు కావాలనే దాడి చేశారని మేయర్ కూడా స్పష్టం చేశారు నిన్న జీహెచ్ఎంసీలో బీజేపీ దౌర్జన్యానికి సంబంధించిన వార్త ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఏదైతే దాడి చేశారో ఆ దాడిలో ధ్వంసమైన పూల కుండీలకు సంబంధించిన ఫోటో ఐటెం కూడా ఇక్కడ కనిపిస్తోంది అలాగే గ్రోయింగ్ సిటీ రాజధాని హైదరాబాద్ అనూహ్య విస్తరణ అంటూ మరో కీలకమైన వార్త అంతర్జాతీయ భౌగోళిక నిపుణుడు హెయిన్స్ ట్వీట్ సంగారెడ్డి వైపు రియల్ బూమ్ రీట్వీట్ చేసిన అరవింద్ కుమార్ సోషల్ మీడియాలో నేటిజన్లు పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరుపుతున్న పరిస్థితి హైదరాబాద్ నలు దిశలా కూడా ఒక నవ శకం మొదలైంది అన్ని వైపులా కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ కారిడార్లు పారిశ్రామిక కారిడార్లు గ్రోత్ ఇంజన్ లాగా పూర్తిగా హైదరాబాద్ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక గ్రోయింగ్ సిటీగా ఎదిగిందనే అంశాన్ని అంతర్జాతీయ నిపుణుడు కూడా గుర్తించడం అనేది హైదరాబాద్తో పాటు తెలంగాణకు కూడా గర్వకారణంగా భావించాల్సిన అవసరం ఉంది అలాగే ముసలోళ్లపై రైల్వే బాధుడు అంటూ మరో ముఖ్యమైన వార్త స్పెషల్ రైళ్ల పేరుతో రాయితీలకు ఎగనామం సీనియర్ సిటిజన్ల నుంచి కూడా పూర్తి ఛార్జీ వసూలు ఏడాది నరలో నాలుగు కోట్ల మందిపై భారం రాయితీలు పునరుద్ధరించండి అంటూ మంత్రి కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు స్పెషల్ రైళ్ల పేరుతో రాయితీలకు ఎగనామం పెట్టడంతో ప్రధానంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కావచ్చు వికలాంగులు కావచ్చు వారికి ఉన్న రాయితీలను వారు పొందలేకపోతున్నారు ఇంత కరోనా సంక్షోభ సమయంలో వీటిని ప్రవేశపెట్టారు స్పెషల్ రైళ్ల పేరిట ఇంకా కూడా కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా కూడా స్పెషల్ ట్రైన్స్ పేరిట రాయితీలకు ఎగనామం పెట్టడంపై సీనియర్ సిటిజన్స్లో ప్రధానంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది ఈనాడు విషయాన్ని తీసుకుంటే సంక్రాంతి రైళ్ళు అప్పుడే ఫుల్లు అంటూ వార్త వందల్లో నిరీక్షణ జాబితాలో కొనార్క్ ఎల్టీటీ ఫలక్నుమాలో రీగ్రేట్ అంటూ సంక్రాంతికి సంబంధించిన రష్ ఇప్పటి నుంచే ఏ విధంగా ఉండబోతుందో స్పష్టంగా కనిపిస్తుంది రైళ్ళన్ని కూడా ఫుల్ అవుతున్న సంకేతాలు వెలువడుతున్న పరిస్థితి కనిపిస్తుంది దానికి సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ అంతా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చేసుకుంటుండటంతో పూర్తిగా ఖాళీలు దొరకని పరిస్థితి వెయిటింగ్ లిస్టు కూడా భారీగా ఉన్న సందర్భం ధాన్యం కొనుగోలుపై అదే అస్పష్టత అంటూ మరో కీలకమైన వార్త కేంద్ర మంత్రి గోయల్తో భేటీలో లభించని హామీ ఏడాదికి ఒకేసారి కొనుగోళ్ల లక్ష్యం నిర్దేశించాలని రాష్ట్ర బృందం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టింది విజ్ఞప్తి చేసింది మరోసారి ఇరవై ఆరున సమావేశం అవుతాం అప్పుడు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తామని కేంద్రం నిన్న వెల్లడించింది అలాగే సంతోష్ బాబుకు మహావీర్ చక్ర అంటూ మరో కీలకమైన వార్త రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా మహావీర్ చక్ర అందుకుంటున్న కర్నల్ బి సంతోష్ బాబు గారి భార్య సంతోషి తల్లి మంజులా అంటూ ఈ వార్త అలాగే ధాన్యానికి మొలకలు ఆశలపై నీళ్లు అంటూ మరో వార్త కూడా ఈనాడు ఫస్ట్ పేజ్లో రాసింది పన్నెండు స్థానాలకు నూట రెండు నామినేషన్లు ఆదిలాబాద్లో ఒకే స్థానానికి ఇరవై నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి నిజామాబాద్లో ఇద్దరే కరీంనగర్లో స్వతంత్రుడిగా తీరాసమాజీ మేయర్ మెదక్ ఖమ్మం బరిలో కాంగ్రెస్ రంగారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ పత్రాల చింతివేత చించివేతతో ఉద్రిక్తత అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది ఇక సాక్షి పత్రిక విషయాన్ని తీసుకుంటే సాక్షులు ప్రధానంగా తేలని పంచాయతీ ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వని కేంద్రం అంటూ ఈ వార్త మనం సాక్షులు ప్రధానంగా చూడొచ్చు నిర్దిష్ట ప్రకటన కోసం రాష్ట్ర మంత్రుల వినతి వార్షికంగా ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల మెట్రిక్ టన్నుల సేకరణకు పట్టు అంటూ వార్త కనిపిస్తుంది వ్యవసాయ మంత్రితో చర్చించాక ఇరవై ఆరున చెబుతామన్న పీయూష్ గోయల్ ఈ సీజన్లో కొంత అధికంగా బియ్యం సేకరణకు సానుకూలం బాయిల్ రైస్ మాత్రం గింజ కూడా కొనేది లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది ఈ మేరకు ప్రకటన చేయాలన్న కేటీఆర్ నేతృత్వంలోని బృందం వ్యవసాయ మంత్రి తోమర్తో మర్యాద పూర్వకంగా కూడా రాష్ట్ర బృందం భేటీ అయింది కరోనా మరణాల పరిహారానికి చిక్కులెన్నో యాభై వేల ఎక్స్గ్రీషియాకు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు అంటూ మరో వార్త కూడా మనం సాక్షిలో చూడొచ్చు మన తెలంగాణ విషయాన్ని తీసుకుంటే మన తెలంగాణలో ప్రధానంగా కోటిన్నర టన్నులు కొనాలి డెబ్బై లక్షల టన్నులే కొంటామంటూ కేంద్రం చెబుతోంది కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ అలాగే నరేంద్ర సింగ్ తోమర్లతో మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బృందం చర్చలు జరిపింది అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా కూడా హామీ ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్రంలో వరి సాగు పరిస్థితిని కేంద్ర మంత్రులకు వివరించిన మంత్రి కేటీఆర్ రెండు సీజన్లలో కలిపి కోటి యాభై లక్షల టన్నులు కొనాలని విజ్ఞప్తి డెబ్బై లక్షల టన్నులే తీసుకుంటామన్న పీయూష్ గోయల్ అంటూ ఈ వార్త అలాగే స్థానిక ఎమ్మెల్సీ పదవులకు ముగిసిన నామినేషన్లు అంటూ మరో వార్త నిజామాబాద్ నుంచి రెండోసారి నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత గారు కరీంనగర్లో భానుప్రసాద్ ఎల్ రమణ ఆదిలాబాద్లో దండేవిటల్ నామినేషన్ అంటూ ఈ వార్త మనం చూడొచ్చు అలాగే ఐఐటీలో సాధించిన సీటు సాధించిన రాజా నాయకు కేటీఆర్ సాయం చదువుకయ్యే ఆర్థిక సాయం అందేలా చూస్తామని కూడా ఆయన ట్వీట్ చేశారు తప్పకుండా ప్రభుత్వం చేయితన్ అందిస్తుందని భరోసా ఇచ్చారు ఇక ఆంధ్ర ప్రభ విషయాన్ని తీసుకుంటే ఆంధ్రప్రభలు కూడా ప్రధానంగా నిన్న ఢిల్లీలో జరిగిన కీలక భేటీకి సంబంధించిన వార్త ధాన్యం కొనుగోలుపై తేల్చని కేంద్రం కొనుగోలు పరిమితి పెంచుతామని హామీ అంటూ చూడచ్చు యాసంగిలో బాయిల్ రైస్ కొనం కొత్త విధానం అమల్లోకి తెస్తాం కేంద్రం ఇరవై ఆరున మళ్ళీ భేటీ కావాలని నిర్ణయం అంటూ ఈ వార్త సీఎం కేసీఆర్ డిమాండ్లపై సానుకూలం వార్షిక ధాన్యం కొనుగోలు టార్గెట్ ముందస్తుగానే ప్రకటిస్తామని హామీ యాసంగి వరిపై తొందరపడద్దు రైతులకు తెలంగాణ ప్రభుత్వం సూచన అంటూ మరో ముఖ్యమైన వార్త ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన ఒక కీలకమైన ప్రతిపాదన దేశ స్థాయిలో జాతీయ విధానం ఉండాల్సిన అవసరం ఉంది తప్పకుండా వార్షికంగా ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారనేది స్పష్టంగా చెప్తే ఆ దిశగా రైతాంగానికి సంబంధించిన కార్యాచరణను మేము సిద్ధం చేసుకుంటాం ఈ అయోమయాన్ని గందరగోళాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా కొనసాగించడం మంచిది కాదనే ఒక జాతీయ విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్రం ముందు పెట్టడం అనేది అందరూ కూడా ప్రత్యేకంగా గమనిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అభినందిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది కేంద్రం కూడా ఈ డిమాండ్ పై సానుకూలంగా ఉన్నట్టుగా ఆంధ్రప్రభలో ఈ కథనం నవ తెలంగాణ విషయాన్ని తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు కేరళ చేయూత శీర్షికన వార్త మనం చూడొచ్చు నూట నలభై ఆరు కోట్ల బిడ్తో మూతపడ్డ హెచ్ఎన్ఎల్ టేక్ ఓవర్ అంటూ వార్త పెట్రోల్తో సమానంగా టమాటా భగభగ పెరిగిన రవాణా ఛార్జీలకు తోడు వర్షాల ప్రభావం ఏపీ కర్ణాటక నుంచి రాని పరిస్థితి యూపీ గుజరాత్ మహారాష్ట్రలో ఏకంగా నూట నలభై రూపాయలకు పైనే టమాటా ధర పలుకుతున్న పరిస్థితి రైతు ఉద్యమ వార్షికోత్సవానికి సన్నాహాలు అంతర్జాతీయ సంఘీభావ కార్యక్రమాలు అంటూ మరో వార్త కూడా మనం చూడొచ్చు షుగర్ మిల్లు ప్రారంభోత్సవానికి రావద్దు కేంద్ర మంత్రికి యూపీ రైతుల హెచ్చరిక అంటూ ఈ వార్తను నవ తెలంగాణ ఫస్ట్ పేజ్లో రాసింది ఇక తెలంగాణ టుడేని తీసుకుంటే తెలంగాణ టుడేలో సెంటర్ నాట్ టు బై పారాబాయిల్ రైస్ అంటూ వార్త కనిపిస్తోంది నో డెసిషన్ ఎట్ ఆన్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్యాడీ టు బి ప్రొక్యూర్డ్ బై ద సెంటర్ ఇన్ వానాకాలం అంటూ ఈ వార్త మినిస్టర్స్ కెటీ రామారావు నిరంజన్ రెడ్డి గంగుల కమలాకర్ విత్ యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ ట్యూస్డే అంటూ నిన్న జరిగిన కీలక భేటీకి సంబంధించిన ఫోటో కూడా మనకు తెలంగాణ టుడేలో కనిపిస్తుంది అలాగే గ్యాల్వన్ హీరోస్ హానర్డ్ తెలంగాణ స్కల్నల్ సంతోష్ బాబు అవార్డెడ్ మహావీర్ చక్ర పోస్ట్ మస్లీ అంటూ ఈ వార్త కూడా మనం చూడొచ్చు ఇండియా టు రిలీజ్ ఫైవ్ మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ అంటూ మరో కీలకమైన వార్త దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ ఎవర్ దట్ ఇండియా ఇస్ రిలీజింగ్ స్టాక్స్ అంటూ ప్రధానంగా కనిపిస్తున్న మరో కీలకమైన అంశం కాశ్మీరీ శాఫ్రన్ నవ్ గ్రోన్ ఇన్ తెలంగాణ అంటూ మరో ఆసక్తికరమైన కథనం తెలంగాణ టుడేలో కనిపిస్తుంది అర్బన్ కిసాన్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ గ్రోన్ కశ్మీరీ శాఫ్రన్ ఇన్ తెలంగాణ అండ్ ద పాయిలెట్ ఫార్మింగ్ హ్యాస్ షోన్ గుడ్ రిజల్ట్స్ అంటూ కశ్మీరీ సాఫ్రన్ తెలంగాణలో పండించడం అనేది అత్యంత ఆసక్తికరంగా మారుతుంది బీజేపీ క్రియేట్స్ రకసెట్ జిహెచ్ఎంసీ ఆఫీస్ అంటూ నిన్న జీహెచ్ఎంసీ ఆఫీస్లో బీజేపీ కార్పొరేటర్లు దాడి చేయడానికి సంబంధించిన వార్త ఇది అన్ని పత్రికల్లో కూడా ఇది కూడా ప్రధానంగా ఈరోజు ప్రచురితమైంది ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన